ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది విశాఖ వాతావరణ కేంద్రం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు పడతాయని తెలిపింది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువుల కాపర్లు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది తెలంగాణలో వాతావరణం మళ్లీ వేడెక్కింది నిన్నటిదాకా కాస్త చల్లగా ఉన్నప్పటికీ ఈ ఉదయం నుంచే ఎండ పెరిగిపోయింది మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా కురిసిన వానలతో పంట నష్టం వాటిల్లింది కొన్ని చోట్ల వడగల్ల వానతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అకాల వర్షాలు అపార నష్టం మిగిల్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో ఇవాల్టి నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది